రాజకీయాలకు న్యాయస్థానాలు వాడకూడదు లేదా న్యాయస్థానాల్లో రాజకీయాలు చేయకూడదు. కానీ క్రమంగా పోయి పోయి న్యాయ వ్యవస్థలలోకి రాజకీయ జోక్యాలు అనేటువంటిది పెరుగుతున్నటువంటి సందర్భం, దాన్ని కొంతమంది న్యాయమూర్తులు తిప్పికొడుతున్నారు, కొంతమంది కమిట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది విదేశాల్లో ఎక్కువగా ఉంటుంది, అమెరికాలో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ బైడెన్ వచ్చిన తర్వాత ట్రంప్ని నెక్స్ట్ రాజకీయ జీవితం లేకుండా చేయడానికి, ట్రంప్ని నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా చేస్తే తానే గెలుస్తానన్నటువంటి ఉద్దేశంతో పిటిషన్ల మీద పిటిషన్లు, లిటిగేషన్ల మీద లిటిగేషన్లు వేస్తూ ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని వివాదంలోకి లాగుతున్నటువంటి వేళ తాజాగా ట్రంప్కి ఒక ఊరట లభించింది. ఏదైతే ట్రంప్కి కుటుంబం మీద పెట్టినటువంటి క్లెయిమ్, 2500 ఆఫ్ ఫ్రీ సిల్వర్ ఫ్రమ్ అమెరికన్ హ్యాట్ఫోర్డ్ గోల్డ్ సంబంధించినటువంటి కేసులో ఇప్పుడు కీలకమైనటువంటిది ఇచ్చారు. ఇట్ ఈజ్ ఆర్డర్డ్ దట్ ద మ్యాండేట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ ఈజ్ హియర్ బై స్టేడ్ పెండింగ్ ఫర్దర్ అండర్ ద ఆర్డర్ ఆఫ్ ద అండర్ సైన్డ్ ఆఫ్ ద కోర్ట్ అంటూ తాజాగా సుప్రీంకోర్టు రూల్స్ ఇన్ ట్రంప్స్ ఫేవర్ ఇన్ ద కేసు అన్నటువంటి విషయం చెప్పుకొస్తున్నారు. ట్రంప్కి ప్రస్తుతానికైతే కొంత ఊరట లభించింది, బట్ అంత సులభం అనేది చూడాల్సింది.